రవాణా మనిషి జీవితంలో ఓ భాగం. టెక్నాలజీ చాలా సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ట్రావెలింగ్ అవసరాలని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవసరాలని సింప్లిఫై చేస్తుంది వాలా యాప్. వాలాతో రిజిస్టర్ అవ్వండి, మీ అవసరాలకి క్వాలిటీ సర్వీస్ అందుకోండి. వెహికల్ ఓనర్స్, డ్రైవర్స్ కి బిజినెస్ పెంచుకునే అవకాశం. వాలాతో ఫంక్షనింగ్ వెరీ సింపుల్. వివరాలకు కింద వీడియో లింక్స్ ఉన్నాయి, చూడండి. హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాటో క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం అందగాడు సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. రాజ్ తరుణ్ టాలెంట్ ఉంది కుర్రాళ్ళలో, అదృష్టానికి దత్తపుత్రుడు కూడాను. ఆ పైన కష్టపడుతున్నాడు. ఇంకేముంది, కెరియర్ బండి సాఫీగా పట్టాల మీద సాగిపోతుంది. లేటెస్ట్ గానే కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ వారం అందగాడు సినిమాతో థియేటర్లకు వచ్చాడు. మరి ఈ అందగాడుతో రాజ్ తరుణ్ ఎలాంటి వినోదాన్ని మోసుకొచ్చాడో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే, గౌతమ్ ఓ గుడ్డివాడు. కళ్ళు రావాలి, ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలి, ఓ అమ్మాయిని ప్రేమించాలి, ముగ్గురు పిల్లల్ని కనాలి అన్నదే జీవిత పరమార్థంగా భావిస్తూ జీవిస్తూ ఉంటాడు. కళ్ళు ఎవరైనా దానం ఇస్తారేమోనని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు అతని జీవితంలోకి నేత్ర వస్తుంది. నేత్రని గౌతమ్ ప్రేమిస్తాడు. నేత్ర చొరవతో అతనికి కళ్ళు కూడా వస్తాయి. ఆల్ హ్యాపీస్. ఇక గౌతమ్ నేత్రల పెళ్ళి అనుకుంటున్న టైంలో గౌతమ్ లైఫ్ లోకి వస్తాడు ఓ విలన్. అతని పేరు రంజిత్ కులకర్ణి. గౌతమ్ ని మభ్యపెట్టి ఓ హత్య చేయిస్తాడు, మరో హత్య చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, ఆ కులకర్ణి గౌతమ్కి మాత్రమే కనిపిస్తాడు, ఇంకెవరికి కనిపించడు. ఎందుకు? అసలు ఎవరు ఆ కులకర్ణి? సహా మరికొన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. అందగాడు టైటిల్ ఆసక్తికరంగా ఉంది. టైటిల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హీరో గుడ్డివాడు అని. పోతే కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడు హీరోని ఫుల్ లెంత్ బ్లైండ్ మ్యాన్గా చూపించడానికి గట్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు వేరే రకంగా ఉంటారు. చాలా వరకు రిస్క్ తక్కువగా పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఈ సినిమాలో కూడా జస్ట్ కథలో ఆసక్తిని పెంచడానికే హీరో బ్లైండ్ నేపథ్యాన్ని తీసుకున్నారు. సినిమా తొలి 30 నిమిషాలు మాత్రమే హీరో గుడ్డివాడుగా ఉంటాడు. ఆ టైం అంతా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కే స్కోప్ ఇచ్చారు. హీరో కళ్ళ కోసం వెంపర్లాడటం, కళ్ళు లేకపోయినా ఉన్నట్టు హీరోయిన్ ని నమ్మించి ప్రేమలో పడేయడానికి తంటాలు పడటం, ఇలా అంతా కూడా కామెడీ కోసమే ప్లాన్ చేసుకున్నారు. అంటే సినిమాలో కాసేపు ఏదో కొత్తగా చూపించాం అనిపించేసుకుని పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆత్రమే కనిపించింది. కానీ ఓ మంచి నేపథ్యాన్ని ఎఫెక్టివ్ గా చెప్దామన్న ఉద్దేశం ఎక్కడా కనిపించలేదు. సో ఫస్ట్ 30 మినిట్స్ లో ఆ తతంగాన్ని మమ అనిపించేసి రొటీన్ ఫార్ములా ఎంటర్టైన్మెంట్ ని మొదలు పెట్టేశారు. దానిని ఎంతలా రక్తి కట్టించారో చూద్దాం. సినిమా కోసం బిగినింగ్ ని, ఇంటర్వెల్ బ్యాంగ్ ని, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ని బాగా రాసుకున్నారు. బిగినింగ్ ఆసక్తి కలుపుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ సర్ప్రైజ్ చేస్తుంది, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అనిపిస్తుంది. తర్వాత రాజ్ తరుణ్ కాస్త రెగ్యులర్ అయిపోతున్నాడు అనిపించినప్పటికీ ఈ సినిమా వరకు బాగానే మేనేజ్ చేశాడని చెప్పుకోవాలి. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఆశీష్ విద్యార్థి పాత్రలు, అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి అనిపిస్తాయి. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్, అలాగే కొన్ని సందర్భాల్లో మాటలు బాగున్నాయి అనిపిస్తాయి. సినిమా స్టార్టింగ్ లో అందుల ఆశ్రమంలో ఒక ఎపిసోడ్ చేశారు. హీరో అలాగే ఒక 3 పిల్లలతో కలిపి చిన్నప్పటి ఎపిసోడ్ ని చూపెట్టారు. అది చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఓ డిఫరెంట్ సినిమాని చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ కలిగింది. కానీ హీరో పెద్ద అయిన తర్వాత ఆ హోప్ పోయింది అనుకోండి. తర్వాత హీరో ఫ్రెండ్ గా చేసిన సత్య ఈ సినిమాలో కామెడీ చేస్తూనే హీరోకి సపోర్ట్ రోల్ చేశాడు. చాలా బాగా చేశాడనే చెప్పుకోవాలి. అతను రెగ్యులర్ గా చేస్తున్న పాత్రల మాదిరే ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యాడు. అతని పెర్ఫార్మెన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ సూపర్ గా పేలాయనే చెప్పుకోవాలి. పోతే సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ని కాస్త సైడ్ చేసేయటం నిరుత్సాహపరిచిందనే చెప్పుకోవాలి. సూపర్ అదిరింది వంటి సంగతులు అయితే ఈ సినిమాలో లేవనే చెప్పాలి. కామెడీ విషయంగా కానీ, మిగతా ఎమోషన్స్ విషయంగా కానీ, పెర్ఫార్మెన్స్ విషయంగా కానీ ఎక్సలెంట్ అనిపించుకునే వ్యవహారం ఈ సినిమాలో కనిపించలేదు. నాట్ గుడ్ అనగానే ఈ సినిమాలో వెంటనే గుర్తుకొచ్చే మ్యాటో విలన్ క్యారెక్టర్. ఆ పాత్రకి కథలో విపరీతమైన వెయిట్ ఇచ్చి వెరీ పూర్ గా డిజైన్ చేశారు. ఆ తర్వాత రాంగ్ కాస్టింగ్, రాజా రవీంద్ర ఆనలేదు. తప్పు దర్శకుడిది కానివ్వండి, రాజా రవీంద్ర సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనంటే, ఏదేమైనప్పటికీ ఓ పవర్ఫుల్ పాత్రని డిమాండ్ కు తగ్గట్టు ఎలివేట్ చేయలేకపోయారు. ఈ మ్యాటో సినిమాకి అతిపెద్ద మైనస్. ఆ తర్వాత కథా కథనాలు కూడా నాట్ గుడ్ అనే చెప్పాలి.
ఈ సినిమా దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్ అంతకు ముందులో కొన్ని హిట్ కమర్షియల్ సినిమాలకు కథలు అందించారు. తాను ఫస్ట్ టైం దర్శకత్వం చేస్తున్నాడు కాబట్టి కమర్షియల్ ఫార్ములాలన్నింటినీ కూడా తన సినిమాలో చూపెట్టాలి అని చాలా తాపత్రయపడ్డాడు. ఎలిమెంట్స్ అన్నింటినీ పెట్టుకున్నాడు. వాటిని పెట్టుకోవడం ఏముంది, ఎఫెక్టివ్ గా చెప్పాలి. దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమాలో కథని ఎఫెక్టివ్ గా అయితే చెప్పలేదనే మాట్లాడుకోవాలి. ముందే చెప్పుకున్నాం సినిమా కోసం కొన్ని మంచి పాయింట్స్ రాసుకున్నారని, వాటి సహాయంతో ఓ మంచి ఎమోషన్ ని జనరేట్ చేయొచ్చు. కానీ దర్శకుడు ఫోకస్ అంతా కామెడీ చేయటం మీదే ఉంది. ఆయన చేసిన రొటీన్ కామెడీ సెకండ్ హాఫ్ లో అయితే విసుగు కూడా పుట్టింది. అలా సినిమాని ఏదో పైపైన లాగించేసి చివరిలో గబగబా ఎమోషన్ ఫీల్ అవండి అంటారు. ఎలా కనెక్ట్ అవుతారు? మెయిన్ ట్విస్ట్ లు అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తప్పించి చాలా వరకు సినిమా బోర్ కొట్టింది. మొత్తంగా ఈ అందగాడు సినిమా గురించి నేను చెప్పేది ఏమిటి అంటే, సినిమాలో స్పెషల్ అయితే ఏమీ లేదు, ఆ పైన ఎక్కువ ఊహించుకోకూడదు, వీలైనంత తక్కువ అంచనాలతో సినిమాకి వెళ్తే కొంత బాగుండే అవకాశం ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.